కాంగ్రెస్ పార్టీ నాయకులు వాపును చూసి బలుపనుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమలు చేయడం చేతగాక విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి అప్పటి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీసుకొచ్చింది బీజేపీ అన్నారు డీకే అరుణ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి పాలమూరు జిల్లాకు ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే డిసైడ్ అయిపోయిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మేము బీజేపీ ఓటేస్తాము, రేపు పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు డిసైడ్ అయిపోయిండ్రు. ఈరోజు మిమ్మల్ని చూసి ఓటేయలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీకు ఓటేసిండ్రు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు. దొరసాని అనే మాట వాడినందుకు నువ్వు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలి. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుని నేను ఇంకా పోరాటం చేస్తున్నటువంటి భావిస్తుంటే, ఇంకా వ్యక్తిగతంగా నేను అటాక్ చేస్తా వ్యక్తుల మీద అంటే చూస్తూ ఊరుకోని అరుణమ్మ సిద్ధంగా లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి, మర్చిపోవద్దు. తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతామని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో, పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ దిట్లంటే నువ్వు దిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించిండో ఆడికే పంపిస్తాను.